గారు నమస్తే. అమ్మా హరే కృష్ణ తల్లి. పవన్ కళ్యాణ్ గారు, ముస్లింలందరికీ వక్ఫ్ బోర్డు అనేది ఎలా ఉందో, హిందువులందరికీ కూడా సనాతన ధర్మానికి సంబంధించి మనకి సెంట్రల్ లెవెల్లో ఒక బోర్డు ఉండాలి. ఆ బోర్డే హిందూ దేవాలయాల రక్షణ కానివ్వండి, లేకపోతే ఎవ్రీథింగ్ కూడా అథారిటీస్ ఆ బోర్డుకే ఉండాలి అని చెప్పేసి ఒకటి తెరపైకి తీసుకురావటం జరిగింది. ఈ ప్రతిపాదనను మీరు ఆమోదిస్తారా? చాలా అద్భుతమైనటువంటి ప్రతిపాదన ఇది. ఇప్పుడు ఈ ప్రతిపాదన ఎంత గొప్పదో మాట్లాడతాను. దానికంటే ముందు ఒక ఓకే, మూర్ఖుని ఖండించాలి. తప్పకుండా. ఆ మూర్ఖుడు ఎవరు మీకు గుర్తొచ్చారమ్మా? ఎవరు గురువు గారు? చాలా మంచి విలక్షణ నటుడు, కానీ బుర్ర అంతా బురదే. ప్రకాష్ రాజు గారిని అంటున్నారా? మరి ఏం చేయాలమ్మా? ఏం చేయాలి చెప్పు. ఒక ఆయన హిమాలయాల్లో ఉంటాడు, హైదరాబాద్ అయినా హిమాలయాలు వెళ్ళి అక్కడ మన రజనీకాంత్ వెళ్తుంటారే ఓ గుహ, మహాతార్ బాబాజీ అక్కడికి వెళ్ళి వస్తుంటాడు ఆయన. ఆయనకి నేనంటే చాలా ఇష్టం, చాలా సాధువు. కానీ ఆయన కూడా బాధపడి ఒక 3-4 నిమిషాలు ఆడియో పెట్టి ఈ మూర్ఖుని ఖండించండి గురుజీ అన్నాడు. ఖచ్చితంగా ఖండిస్తాము. అతను ఏదేదో అవుతున్నాడు. ఇప్పుడు కొంచెం కటువుగా మాట్లాడితే బాధపడతారు, మాట్లాడకపోతేనేమో అర్థం కాదు. ఏ సామెతను తెలుసమ్మా? సామెత ఏంటంటే తెంగరమొగుడు తిడితే సామెత తెంగరమొగుడు తిడితే ఏడుస్తాడు, కొడితే ఏదో ఉందండి తెలుసా? సామెత ఉంది, ఏదో మంచి సామెత నాకు రాదు. ఏదో కాదు, ఎవరో ఒకళ్ళు కామెంట్లో పెడతారులే వదిలి ఓకే. విషయం. అలాగా అలాగా చెబితే అర్థం చేసుకోడు, కొడితే ఏడుస్తాడు, సంథింగ్ లైక్ దట్. అలాగా అసలు పవన్ కళ్యాణ్ ఎంత పాజిటివ్గా మాట్లాడుతున్నారు. ఎక్కడైనా ఆయన నొప్పించి మాట్లాడారా? ఏమంటే ఇల్లు అంతా పాడైపోతే శుభ్రంగా లేకపోతే అమ్మ గట్టిగా అరగంటలో క్లీన్గా ఉండాలి వ్యాధి వల్లరా అని ఇల్లంతా సర్దిస్తే అమ్మ చెడ్డదా? ఇల్లు సర్దించిన అమ్మ చెడ్డదా? ఆ పిల్లల కోసమేగా. అలాగా మన ధర్మం చక్కబడాలంటే ఈ మూర్ఖుడు అక్కడ ఒక ఇష్యూ అయితే దాన్ని సాల్వ్ చేస్తే సరిపోద్దిగా ఇదంతా దేశమంతా గొడవ ఎందుకు అంటున్నాడు? మరి ఎప్పుడన్నా గుళ్ళు కూల్చినప్పుడు మాట్లాడా? గుళ్ళు నిప్పెట్టినప్పుడు మాట్లాడా? పేరుకి సెక్యులరిస్ట్, సెలెక్టెడ్ సెక్యులరిజం ఎందుకో చెప్పనా? చెప్పండి. ఆయన చెప్పారు ఇందాక హిమాలయాల ఆయన మెసేజ్లో ఏం చెప్పారంటే, ఈ ప్రకాష్ రాజు వాళ్ళ అమ్మ ఒక క్రిస్టియన్ అంట, ఆవిడ అనాథంట. సో అందువలన ఆ భావజాలం పెరిగింది. ఎవరో వేరే వాళ్ళ వీడియో చూశాను, అందులో ప్రకాష్ రాజ్కి చాలా ధమ్కీలు ఇచ్చారు, అన్నీ వినలేదు కానీ ఆ ప్రపంచం అంతా మా గొర్రె మతమే ఉందన్నట్టు అతను మాట్లాడాడంట. మరి ప్రపంచం అంతా గొర్రె మతం ఉంటే సౌదీలు ఎందుకు లేదు? సౌదీలో మా గుడి ఉంది మరి అని ఎవరో కామెంట్ పెట్టారు. సరే ఈ మూర్ఖుడు మనం ఏం చేయలేము, ఎందుకంటే ఆ విషయం కక్కడానికి అతను అలవాటు పడిపోయాడు. కానీ ఒక జోక్ చెప్పాలి, చెప్పండి. ఇతను 2వ భార్యకో 3వ భార్యకో అతను చిన్న పిల్లోడు పుడితే వాడికి ఏదో శాంతి చేయించాలని కుక్కి వెళ్ళాడు. కుక్కి తెలుసమ్మా? తెలియదుగా. కుక్కీస్ తెలుసు కదా? తినేది తినే కుక్కీస్ కాదురా, కుక్కీ అని చాలా పవర్ఫుల్ సుబ్రహ్మణ్య స్వామి గుడి విభిన్న నెట్లో కొట్టు, చాలా పవర్ఫుల్, ఓకే. చాలా చాలా ఆ కుక్కీ సుబ్రహ్మణ్యం అంటారు. అక్కడికి వెళ్తారు ఏదైనా దోషాలు అవి ఉంటే, చాలా రియల్గా చాలా మందికి అది. ఎవడ గొడవ ఎందుకు? ప్రకాష్ రాజు అక్కడికి వెళ్ళి చేయించుకొత్తాను వాళ్ళ అబ్బాయితో ఫోటో దిగితే. సో సో వీళ్ళందరూ ఒక పెయిడ్ బ్యాచ్గా ధర్మానికి హాని చేస్తూ, ఇప్పుడు నువ్వు ఉపయోగపడకపోతే పర్లేదు, నువ్వు మంచి నటుడు, నేను గౌరవిస్తావు, బాగా నటిస్తావు, కానీ బయట కూడా నటిస్తే ఎలాగమ్మా? నిన్న వీడియో వచ్చింది కాశ్మీర్లో. కాశ్మీరు 10 ఏళ్ల క్రితం వరకు అందరికీ తెలుసు, రోజు రాళ్ళు ఇసరడాలు, చివరికి ఆర్మీ వాళ్ళని కొట్టి చంపేయడాలు, వాళ్ళ వ్యాన్ బద్దలు కొట్టేయడాలు,
ఇది అది ఆడపిశాచాలు, మళ్ళీ మగోళ్ళు కూడా కాదు. ఆ స్థితి నుంచి ఏ స్థితికి వచ్చింది? అత్యంత ఎత్తైన రైలు బ్రిడ్జి, రైల్వే స్టేషన్లు, రోడ్లు. షిండే తెలుసా మనకు? షిండే మనకి హోమ్ మినిస్టర్ చేశాడు ఓ 15 ఏళ్ల క్రితం. ఆయన మొన్న కామెంట్ పెట్టారమ్మా, భలే ఉంది. నేను హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు కాశ్మీర్లో లాల్ చౌక్ వెళ్ళాలంటే బోల్డ్ సెక్యూరిటీ పెట్టుకుని వెళ్ళేవాడిని. యాజ్ ఏ హోమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నాకు భయం ఉండేది. ఇప్పుడేంటో మామూలుగా ఎవరు పడితే వాళ్ళు తిరిగేస్తున్నారు, సెల్ఫీలు తీసేసుకున్నాం. దిస్ ఈజ్ కాల్డ్ డెవలప్మెంట్. ఎవరైనా ఆపోజిట్ పార్టీ వాడు ఈ స్టేట్మెంట్ ఇచ్చింది. నేను ఇందాక ఏదో స్టేటస్ పెట్టాను, మీరు వెళ్ళలేదేమో బద్రీనాథమ్మ, అక్కడ రుద్రప్రయాగ కర్ణప్రయాగ అని ఉంటుంది. ఋషికేశ్ నుంచి కర్ణప్రయాగకి భలే రైలు వేస్తారమ్మా. అసలు మామూలు బస్సు వెళ్ళడానికే తలనొప్పిది, అలాంటి చోట రైలు వేశారు. మనకి ఇవి ఏం కనపడిపోతే వెళ్ళరా? ఈ రైళ్ళుని మొన్న వందే భారత్ రైల్ని వాడెవడో సుత్తితో కొట్టి బతకూడేస్తున్నాడు, దాని వీడియో కూడా తీశారు. అసలు ఇంకా రైల్ పట్టాల మీద రాళ్ళు పెట్టడాలు, సిలిండర్లు పెట్టడాలు, అసలు ఇందాక వేరే వీడియోలో మహారాష్ట్రలో అనుకుంటే ఎక్కడో రైలు వెళ్తుంటే రాళ్ళు చీరేస్తున్నాం. అసలు ఈ జాతి ఎందుకండి భూమి మీద? ఇలాంటి జాతి తక్కువ వాళ్ళకి వీడు సపోర్ట్ చేస్తారు. ఇంతకీ విషయం ఏంటంటే కాశ్మీర్లో పాప ఆవిడెవరో ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళింది, నీ అంతే ఉంది. ఏమండి ఇక్కడ హిందువు లేదన్నా కొత్త గుడి కడితే అని ఏదో అడిగినట్టుంది పాప. యా మేము తగలెట్టేద్దాం అంటాడు వాడు. పాప అమ్మాయి ఇలా షేక్ అయిపోయింది, తగలెట్టేస్తాను. అవును మాకు వ్యతిరేకం, ఇది మా కశ్యపుడి భూమిలో కశ్యన్నగాడికి సంబంధం ఏంటమ్మా? కాశ్మీర్ అంటే కశ్యప ప్రజాపతి. ఈ దేశానికి ఏ మతానికి, ఎడారి మతాలకు ఏ సంబంధం లేదు. ఇక్కడ ఉన్నోళ్ళు ఎవరు ఎడారి మతస్థులు కాదు, అందరూ ఇక్కడ వాళ్ళు పుట్టినోళ్ళే, వాళ్ళది మంది ఒకేటి అని కాదంటే చెప్పని చెప్పండి. బాధతో చెప్తున్నా, ప్రకాశరాజు అక్కడ గుళ్ళు తగలబెట్టేస్తాం అన్నోడు గురించి మాట్లాడగలదా? ఇందాక ఏదో వీడియో చూశాను, వాడు వాళ్ళ అమ్మనే చేసాడంట. ఎందుకులా చేశామంటే మా నాన్న పోయాడు కదా, ఇంకా అది నాకే. ఎంత గొప్ప మతం అమ్మా. అందుకే మదర్ లేని లెదర్ మతాలు వెదర్కి ప్రమాదం రా తల్లి. మనం నోరు, సారీ టు సే, బెంగళూరులో ఇప్పుడు అతను కన్నడం అని చెప్తాడు కదా ప్రకాష్, బెంగళూరులో ఒక అమ్మాయి పేరు లక్ష్మి, ఓకే, మొగుడితో విడిపోయి ఉంటే ఎవడో పంది వల వేస్తే వాడికి పడిపోయింది, వాడు ఫ్రిడ్జ్ లో పెట్టాడు మా అమ్మాయిని. అవును గురుగారు, చూసాం. 36 ముక్కలో ఎన్నో చేసి ముద్దలు ముద్దలు, అందులో కాలు అన్నీ ఉన్నాయి. ఢిల్లీలో 36 ముక్కలు, ఇక్కడ ముద్దలు ముద్దలు, ఇంకా సూట్ కేసులు ఎన్ని జరిగినా మన దరిద్రులకి ఏ మాత్రం సోయి లేకుండా తింటారు. ఇందాక వేరే ఫోటో చూశా, వాడు పట్టుకుని నిలబడి ఒచ్చపట్టేసి పోసేస్తున్నాడు, వాడు జ్యూసులో కలిపేస్తున్నాడు. ఎక్కడ తినాలి ఎక్కడ కొనాలో తెలియని మన నీచులకి ఇది ఎందుకు మాట్లాడుతుంది అంటే, ఇవన్నీ మాట్లాడగలడా ప్రకాశరాజ్ అనే నీచుడు? ఇది మాట్లాడలేనోడు తిరుమల గురించి వాడికి ఎందుకు చెప్పండి? నువ్వు సెక్యులరిస్టు కదా, ఈ మాట్లాడేవి ఎప్పుడైనా నువ్వు? అందుకు ఇది ఎత్తా. ఇప్పుడు కమ్ టు ద పాయింట్, ఐ సపోర్ట్ పవన్ కళ్యాణ్ రిగార్డింగ్ ది సనాతన ధర్మ బోర్డు. అలాగే నేను చాలా హార్ష్ గా ఆ కామెంట్ పెట్టా, ఈ విషయంలో ఎవరైనా పవన్ కళ్యాణ్ వ్యతిరేకిస్తే వాడు 10 మంది పుట్టాడు. ఎందుకంటే వక్ బోర్డు వాళ్ళ మతానికి సంబంధించింది, చర్చి వాళ్ళకి మతానికి సంబంధించింది. మేమెవరూ వేలు పెట్టట్లేదే. మా ధర్మాన్ని గురించి మాట్లాడితే నువ్వు కామెంట్లు ఎలా చేస్తావు? ఓ జోక్ చెప్పేస్తా, మళ్ళీ వెనక్కి వద్దాం. ఏదో వీడియో ఈ 2 రోజుల్లోనే జరిగింది, చర్చ జరుగుతుంది, జూమ్ మీటింగ్. ఓ గొర్రె వచ్చింది, గొర్రె మీన్స్ మన తెలుగు నేలలో అందరికీ తెలుసు,
ఎడారి టూ మతానికి సంబంధించిన వాళ్ళు గొర్రెలు అంటారు. ఆ గొర్రె వస్తే తిరుమల గురించి మాట్లాడుతుంది గొర్రె, మగ గొర్రె. సార్ ఈ 5 ఏళ్లలో మీరు ఎన్నిసార్లు వెళ్ళారు సార్? హౌ మెనీ టైమ్స్ యూ హావ్ విజిటెడ్ అని ఏదో అడిగింది ఆవిడ. నేను వెళ్ళను, నేను తిరుమల ఎందుకు వెళ్తాను, నేను పుట్టినప్పటి నుంచి గొర్రెని అన్నాడు. సార్ మీరు తిరుమల వెళ్లకుండా ఒక్కసారి కూడా లడ్డూ తినకుండా దాని గురించి ఎలా ఎందుకు మాట్లాడుతున్నారు సార్ అంది. మూసుకుని వెళ్ళిపోయాడు. విషయం ఏంటంటే దానికి సంబంధించిన వాడు మాట్లాడితే ఒక అందం, పోనీ అన్నీ మాట్లాడితే ఒక అందం, సెలెక్టెడ్గా మాట్లాడేవాడు మాకు వద్దు. వాడు దొంగ, ఆ రెండో పదం మనకు తెలుసు, అది పక్కన పెట్టేయండి. ఈ విషయంలో మనం అందరం పవన్ కళ్యాణ్ అనే ఆయన హిందువుల తరపున చాలా స్పష్టంగా నిఖార్సుగా నిక్కచ్చిగా ఉన్నది ఉన్నట్టుగా తన ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. అలాగే ఎవరిని నొప్పించకుండా ఆయన ఒక చాలా బాగా మాట్లాడిన ఒక అద్భుతమైన మాట ఏమిటంటే, ఇలా ఒక ముస్లింకి జరిగి ఉంటే లేదా ఒక ఇస్లాంకి సంబంధించి ఏదైనా జరిగి ఉంటే, ఇలా ఒక చర్చి మీద జరిగి ఉంటే ఓ గగ్గోలు పెట్టేసి ఉండేవారే, మా ధర్మం గురించి మేము మాట్లాడకూడదా అని అడిగారు. కాబట్టి ఎవరైనా పార్టీ కుక్కలు ఉంటే చచ్చిపోండి రా, వద్దు. కులం కుక్కలు కూడా వద్దు. తిరుమల ముఖ్యం, ధర్మం ముఖ్యం, దేశం ముఖ్యం అనేవాడే హిందూ.